క్లాస్ ఫ్రెండ్స్, ఇంకొక చాప్టర్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సముద్ర శాస్త్రం, ఓషనోగ్రఫీ. చిన్నప్పటి నుంచి మనకు ఒక అనుమానం ఉంటుంది, వేటిని మహాసముద్రాలు అంటారు, వేటిని సముద్రాలు అంటారు. దీనికి ఒక స్పష్టమైనటువంటి ఏమైనా వర్గీకరణ ఉందా? ఇంకా చూడండి, సముద్రాలు ఇంకా చిన్న భాగాలు, సింధు శాఖలు, గల్ఫ్స్, అఖాతాలు, బే, జలసంధులు, స్ట్రైట్స్, ఛానల్స్. ఏంటిది వ్యత్యాసం? దానికి సంబంధించినటువంటి చిన్నప్పటి నుంచి మనకు డౌట్, మహాసముద్రాలు ఎన్ని? మూడా, నాలుగా, ఐదా, లేదా ఒకటా? విజినర్ మహానుభావుడు చెప్పినట్టుగా పంతలస ద సింగిల్ సూపర్ ఓషన్ ఈజ్ కాల్డ్ పంతలస. అక్కడ తీసుకుందామా? లేదా పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్, మూడే తీసుకుందామా? ఇంకొకటి యాడ్ చేసుకొని ఆర్కిటిక్ కూడా ఇద్దామా? మరి వాట్ అబౌట్ అంటార్కిటికా? సముద్రాలు ఎన్ని అన్నటువంటి, సారీ, మహాసముద్రాలు ఎన్ని అన్నటువంటి మన ప్రశ్నతో ప్రారంభమైనటువంటి సముద్ర శాస్త్రం విభిన్నమైనటువంటి బొమ్మల ద్వారా, మ్యాప్స్ ద్వారా మనం ఈ పాఠాన్ని ఎలా చదవాలనేటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు జలసంధులు ఇచ్చాం, సముద్రాలు, మహాసముద్రాలు, అఖాతాలు, సింధు శాఖలకు తేడా తీసుకున్నాం, వివరణ సంపూర్ణమైనటువంటి వివరణ ఇచ్చాను. చిన్న అంశం చూడండి, ఖండాల మధ్య విస్తరించినటువంటి జలభాగాలను మహాసముద్రాలు అంటారు. ప్రశ్న అడుగుదాం ఇప్పుడు, అట్లాంటిక్ మహాసముద్రము ఏ ఖండాల మధ్య విస్తరించి ఉంది? నేను అట్లాంటిక్ అన్న పేరు అనగానే మీకు అట్లాంటిక్ మహాసముద్రం యొక్క లొకేషన్ మీకు రావాలి, అది ఏ ఖండాల మధ్యలో ఉందో కూడా మీకు అవగాహన ఉండాలి, దాని చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న సముద్రాలు, అట్లాంటిక్ అనుబంధంగా ఉన్నటువంటి చిన్న చిన్న సముద్రాలు, మధ్యధరా సముద్రం, ఉత్తరాన ఉన్నటువంటి నార్త్ సీ, నార్వే సీ, బాల్టిక్ ఓషన్, అడ్రియాటిక్, మొత్తం ఒక ఇమేజ్ మీ మనసులో రావాలి. అందుకోసమే మేము మొత్తం ఈ యొక్క జాగ్రఫీని మొత్తం మ్యాప్స్ ద్వారా మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వస్తున్నాం. అలాగే అఖాతాలకు సింధు శాఖలకు తేడా చాలా జాగ్రత్త చూడండి, అనేక ఉదాహరణతో కూడా మేము ఇచ్చాం. జలసంధులు, ఎగ్జామినర్ బాగా అడుగుతున్నాడండి. జలసంధులు రెండు పెద్ద జలభాగాలను కలుపుతూ రెండు పెద్ద భూభాగాలను వేరు చేస్తున్నటువంటి చిన్న జలభాగాన్ని జలసంధి అంటాం. మన్నార్, సారీ, బేరింగ్ జలసంధి, జిబ్రాల్టర్ జలసంధి, మలక్కా జలసంధి, హార్మరోస్ జలసంధి, బాబ్ ఎల్ మండీప్, డోడినల్, ఈ విధంగా బోర్డుని జలసంధులు. ఎగ్జామినర్ వీటి మీద పదే పదే ప్రశ్న అడుగుతున్నాడు. సో అందుకోసమని మనం చూడండి, ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి జలసంధులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి, ఏ రెండు జలభాగాన్ని కలుపుతాయి, ఏ రెండు భూభాగాన్ని వేరు చేస్తాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అని కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. మరి ఛానల్స్ అన్నటువంటి పేరు అడుగుతూ ఉంటాడు కదా, జలసంధి ఛానల్ వేరా, 10 డిగ్రీ ఛానల్, 8 డిగ్రీ ఛానల్, గ్రేట్ ఛానల్, ఇంగ్లీష్ ఛానల్, మొజాంబిక్ ఛానల్, మరి ఇవేంటి? జలసంధులు అంటివే, కానీ కేవలం వాటి పరిమాణంలో చిన్నవిగా ఉండడం వల్ల వాటిని మనం జలసంధులు అంటూ, జలసంధులు అన్న పదం కాకుండా ఛానల్ అన్న ఒక పదం వాడుతూ ఉంటాం. ఇంగ్లీష్ ఛానల్ చూడండి, మొజాంబిక్ ఛానల్ ఆఫ్రికాను మడగాస్కర్ను విడగొడుతూ ఉంటుంది, గ్రేట్ ఛానల్ గ్రేట్ నికోబార్ను, సుమత్రా ద్వీపాన్ని విడగొడుతూ ఉంటుంది. ఛానల్స్ జలసంధులు దాదాపు రెండు ఒకే రకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నా కూడా వాటి సైజులో ఉన్నటువంటి వ్యత్యాసం ఆధారంగా కొన్ని సందర్భాల్లో వాటికి ఛానల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఛానల్స్ ఇస్తాం మనం ఇక్కడ. సముద్రాలు మహాసముద్రాల వర్గీకరణ కూడా మనం తీసుకున్నాం. సముద్రాల యొక్క అడుగు భాగం ఎలా ఉంటుంది, భూమి యొక్క ఉపరితలానికి సంబంధించిన అంటే స్వరూపాలు మనం తీసుకున్నాం, ప్రాథమిక ద్వితీయ తృతీయ, అలాగే పర్వతాలు పీఠభూములు మైదానాలు అనేటువంటి సమాచారం కూడా తీసుకున్నాం. మరి ఇక్కడ కూడా సముద్రం యొక్క అడుగు భాగాన్ని అసలు అలా చూడడం జరుగుతుందా? మహాసముద్రాల అధ్యయనం కోసం ఒక అద్భుతమైనటువంటి యాత్ర జరిగింది, ఛాలెంజర్ యాత్ర. ఆ యాత్ర ద్వారా సముద్రం యొక్క అడుగు భాగాన్ని మొత్తం అన్వేషించడం జరిగింది, మొత్తం సముద్ర భాగాన్ని. ఆ అన్వేషణ ద్వారా మనకు తెలిసినటువంటి సమాచారాన్ని కన్ఫర్మ్ చేసుకుంటూ సముద్రం యొక్క అడుగు భాగాన్ని, ఇదిగో ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, అగాధ సముద్ర మైదానము, మహాసముద్రపు అగాధాలు అనేటటువంటి వర్గీకరణ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పూర్తి సమాచారం చూడండి, ఏ లోతు నుంచి ఏ లోతు వరకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సముద్ర మట్టం 0 MSL అంతే అండి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సముద్రం ఎంఎస్ఎల్ అంటే మీన్ సీ లెవెల్, సరాసరి సముద్ర మట్టం. 0 to 200, 200 to 3000, 3000 to 6000, 6000 కన్నా ఇంకా ఎక్కువగా వాటికి డెప్త్ను సమాన లోతు కలిగినటువంటి ప్రదేశాలకు ఏమని పేరిస్తాం? ఆ యొక్క సముద్ర భూతల స్వరూపం వల్ల లాభాలు ఏముంటాయి? ఉదాహరణ చూద్దాం. ఖండతీర పంచం వల్ల లాభాలు ఏముంటాయండి? మత్స్య సంపద అక్కడే దొరుకుతుంది, ఓడల నిర్మాణం అక్కడే జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ముడిచమురు, సహజ వాయువులు అన్నీ కూడా ఇదిగో ఈ ఖండతీర పంచం మీదనే లభిస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత సమతలమైనటువంటి ప్రపంచం మొత్తానికి ద ఫ్లాటెస్ట్ ఏరియాస్ ఉన్నాయి, అవిగో ఇవి అగాధ సముద్ర మైదానము. గయోట్స్ అంటే ఏంటి? రిడ్జెస్ ప్రపంచంలో, అవన్నీ ఎక్కడున్నాయి? ఆ ట్రెంచెస్ ఎక్కడున్నాయి? ఆ ట్రెంచెస్ యొక్క లోతు ఏది? ఏ సముద్రంలో ఎంత లోతు ఉంది? మొత్తం సమాచారాన్ని మనం టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో రెండు విధాలుగా ఇవే కాకుండా ఇంకా సముద్రంలో ఉన్నటువంటి భూస్వరూపాలు ఇంకా ఉన్నాయండి. గయోడ్స్, రిడ్జులు, మిడ్ ఓషియానిక్ రిడ్జ్ అంటూ ఉంటాం, వాటి సమాచారాన్ని కూడా మీకు చక్కటి బొమ్మ రూపంలో ఇచ్చాను. చాలా సందర్భాలు అడిగాండి మిడ్ ఓషియానిక్ రిడ్జ్ లేదా ఎస్ ఆకారపు రిడ్జ్ ఏ మహాసముద్ర మధ్య భాగంలో కలదు. ఇవే కాకుండా ఇంకా సముద్రం అడుగు భాగాన ఇంకా ఏమైనా భూస్వరూపాలు ఉన్నాయా? రిడ్జెస్, గయోడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి ప్రశ్న, అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఎస్ ఆకారపు రిడ్జ్ ఆర్ మిడ్ ఓసియానిక్ రిడ్జ్ ప్రపంచంలో అత్యంత పొడవైనటువంటి రిడ్జ్ ఇదే, అట్లాంటిక్ మహాసముద్రం మధ్య భాగంలో ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఈ యొక్క సముద్ర శాస్త్రంలో టెంపరేచర్కు సంబంధించి బేస్ చేసుకుని ఉన్నటువంటి సముద్రాల లవణీయత, సెలైనిటీ. ఇక్కడ ఒక కొత్త పదాన్ని ఉపయోగిస్తాను, పీపీటీ, పవర్ పాయింట్ ప్రజెషన్ అనుకోవద్దండి, పార్ట్స్ ఫర్ 1000. లవణీయతను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అన్న దానికి ఉపయోగించేటటువంటి ఒక చిన్న వాక్యం పీపీటీ, పార్ట్స్ ఫర్ 1000. 1000 సముద్రపు నీటి అణువులలో ఎన్ని లవణాలు ఉన్నాయో చెప్పడమే పీపీటీ. పీపీటీ సంకేతం చూడండి, ఇక్కడ శాతం సంకేతం వేరే ఉంటుంది కానీ మనం ఇస్తున్నటువంటిది పీపీటీ. ఇలాగే చాలా ఉంటాయి, పీపీబి, పీపీఎం, పార్ట్స్ ఫర్ మిలియం, పార్ట్స్ ఫర్ మిలియన్, పార్ట్స్ ఫర్ బిలియన్, ఈ విధంగా ఉంటాయి. మనం మాత్రం పార్ట్స్ ఫర్ 1000 ఎగ్జామినర్ ఇలాగే అడుగుతూ ఉంటారండి. లవణీయత అంటే ఏంటిది? సముద్రాలకు లవణీయత ఎందుకు వచ్చింది? లవణీయతను ప్రభావితం చేసే అంశాలు ఏవి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, సముద్ర యొక్క లవణీయతను ప్రభావితం చేసేటటువంటి అంశాలు.
అక్షాంశాల వారిగా రమణీయత ఎలా విస్తరించి ఉంది. లోతుకు వెళ్ళే కొద్దీ రమణీయతలో ఏమైనా మార్పులు ఉంటాయా? ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక రమణీయత కలిగినటువంటి జలభాగాలు ఏమున్నాయి? ఇచ్చాను చూడండి, ఇక్కడ వాన్ సరస్సు, టర్కీ దేశం, డెడ్ సీ ఇజ్రాయిల్, గ్రేట్ సాల్ట్ లేక్ అమెరికా. తక్కువ రమణీయత కలిగి ఉన్నటువంటి బాల్టిక్ సముద్రం, హడ్సన్ అఖాతం, ఇవి చాలా తక్కువ రమణీయతను కలిగి ఉంటాయి. ఎందుకు తక్కువ రమణీయతను కలిగి ఉంటాయనే దానికి మన కారణాలు కూడా తీసుకుంటాం. సముద్ర శాస్త్రంలో మరొక ముఖ్యమైన అంశం సముద్రాల యొక్క ఉష్ణోగ్రత. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం చూడండి, ఇక్కడ ఉపరితలం యొక్క ఉష్ణోగ్రతలో పెద్ద మార్పు ఉండదు. ఎందుకంటే -2 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ కాదు, ఎందుకంటే నీరు ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి. +29 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ కూడా కాదు, ఎందుకంటే నీరు ఆవిరైపోతుంది కాబట్టి. అంటే సముద్రం యొక్క ఉపరితలం మీద ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు ఉండవు. మరి సముద్రం యొక్క అడుగు భాగానికి పోయే కొద్దీ ఏ విధంగా సముద్రపు ఉష్ణోగ్రత మారుతుంది అనే దానికి సంబంధించి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద చాలాసార్లు ప్రశ్న అడుగుతున్నాయండి. మొదటి పొర, రెండవది, మూడవది, దానికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్. అంతేకాకుండా 0 నుండి 500 మీటర్స్, 1000 మీటర్స్, 1500 మీటర్స్, 2000 మీటర్స్. ఇక ఆ లోతుకి వెళ్ళిపోతే సముద్ర యొక్క ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది, ఎలాంటి మార్పులు పెద్దగా కనపడవు. స్థిర ఉష్ణోగ్రత 1.8 డిగ్రీ సెంటీగ్రేడ్గా స్థిర ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతను కూడా సూర్యుడి నుండి కాకుండా సముద్రం యొక్క అడుగు భాగం నుండి గ్రహిస్తూ ఉంటుంది. దీని మీద కూడా మనకు ప్రశ్న అడిగాడు. సో ఫ్రెండ్స్, దాని మీద కూడా ఇక సముద్ర శాస్త్రంలో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం సముద్ర యొక్క నీటి కదలికలు, అలలు, పోటుపాటలు, సముద్ర ప్రవాహాలు. అలల మీద మీకు పెద్దగా ప్రశ్న రాకపోవచ్చు, కానీ పోటుపాటలు రావడానికి కారణాలు 1, అపకేంద్ర బలం, 2, గురుత్వాకర్షణ బలం, సూర్యచంద్ర గురుత్వాకర్షణ బలం. పోటుపాటలు రకాలు ఏమైనా ఉన్నాయా? రోజుకి ఎన్ని పోటుపాటలు వస్తాయి? పోటుపాటలు ప్రత్యేకమైనటువంటి రోజులలో వచ్చేటటువంటి పోటుపాటలు. అద్భుతమైనటువంటి సమాచారం ఇచ్చాను. పోటుపాటుల సమయ వ్యత్యాసానికి కారణాలు ఏంటిదో కూడా ఇచ్చాను. వీటి మీద పదే ప్రశ్న అడుగుతున్నాడు. పెరిజీ పోటుపాటులు, అపోజీ పోటుపాటులు, విషువత్తు పోటుపాటులు, అయినాంత పోటుపాటులు, అవి ఏ రోజు వస్తాయో ఆ డేట్స్ వేరే వేరే ఇంపార్టెంట్ అండి. సముద్ర ప్రవాహాలు చాలా ఎక్కువ సమాచారం, ఎక్కువ పేరు ఉన్నటువంటి ఒక చిన్న కాంటెంట్ ఇది. అసలు సముద్ర ప్రవాహాలు ఎందుకు వస్తాయి? సముద్ర ప్రవాహం అంటే ఏంటి? బోర్డని కారణాలు ఉన్నాయండి సముద్ర ప్రవాహాలకు, చాలా కారణాలు. ఇది అదని కాదు, ఒకవేళ సముద్ర ప్రవాహాలకు సంబంధించి కారణాలు అడుగుతూ ఆప్షన్ ఏ, బి, సి, డి అని ఇచ్చుకుంటూ డి ఆప్షన్లో ఆల్ ది అబోవ్ అని ఉంటే ఖచ్చితంగా మీరు ఆల్ ది అబోవ్కి పోవచ్చు. ఎందుకంటే అన్ని కారణాలు ఉంటాయి సముద్ర ప్రవాహం రావడానికి. ఆ కారణాలన్నిటి మనం ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. అంతేకాకుండా ఒక కొత్త టెక్నిక్ని మనం ఇక్కడ యూజ్ చేసాం. ప్రతి సముద్రంలో ఉన్నటువంటి అంటే ఉత్తర అట్లాంటిక్, దక్షిణ అట్లాంటిక్, ఉత్తర పసిఫిక్, దక్షిణ పసిఫిక్, ప్రతి మహాసముద్రపు సగభాగంలో ఒక సముద్ర ప్రవాహ వృత్తం ఏర్పడుతుంది. ఆ వృత్తంలో ఉన్నటువంటి 4 భాగాలను బేస్ చేసుకుంటూ మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ప్రతి ప్రవాహ వృత్తంలో కూడా 4 ప్రధాన ప్రవాహాలు ఉంటాయి. ఒకటేమో భూమధ్యరేఖకు సమాంతరంగా, 2వది ఖండాలకు తూర్పున ధ్రువాల వైపుగా, 3వది పశ్చిమ పవన ప్రవాహాల వల్ల, 4వది ఖండాల పశ్చిమ భాగాన భూమధ్యరేఖ వైపునకు ప్రవహించేటటువంటి శీతల ప్రవాహం. ఇక 5వది అప్పుడప్పుడు కొన్ని ప్రవాహాలకు అతిథులు వచ్చి కలుస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఈ విధంగా ప్రతి ప్రవాహ వృత్తంలో కూడా 4 మెయిన్, 1, 2, 3, 4, ఆ 4ను బేస్ చేసుకుంటూ మనం ప్రతి సముద్రపు మధ్య భాగంలో
నుంచి ప్రారంభించుకుంటూ ఈ మొత్తం ప్రవాహ వృత్తాన్ని పూర్తి చేస్తాం. దానికోసం మనం చూడండి, రెండు రకాలుగా తీసుకున్నామండి మన సాంప్రదాయ విధానంలోనే. ఒకటేమో దానికి ఎలాబొరేట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం, రెండవది అద్భుతమైనటువంటి ఒక ప్రపంచ పటంలో ఏ సముద్రంలో ఏ ప్రవాహాలు ఉంటాయి, అది ఉష్ణ ప్రవాహమా శీతల ప్రవాహమా అనేటటువంటి సమాచారాన్ని కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి మహాసముద్రంలో కూడా అటు మ్యాటర్ చదువుతూనే ఇటు ఒకసారి ప్రపంచ పటాన్ని కనుక మీరు గమనించినట్లయితే మీకు ఈ సముద్ర ప్రవాహం అనేటువంటి చాప్టర్ ఈజీగా అర్థమవుతుంది. సముద్ర ప్రవాహాల ఫలితాలు ఏంటిది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సముద్ర ప్రవాహ ఫలితాల వల్ల వచ్చేటటువంటి లాభాలు నష్టాలు ఎన్నినో అలాంటిదే రానినా అలాంటి సముద్ర ప్రవాహం వల్ల ఏర్పడినటువంటి ఒక పరిణామమే అమెరికాలో న్యూ ఫౌండ్లాండ్ వద్ద ఏర్పడినటువంటి గ్రాండ్ బ్యాంక్ అని చేపది అలాంటిదే. ఉష్ణమండల ఎడారు ఏర్పడడానికి కారణమైనటువంటి శీతల సముద్ర ప్రవాహాలు ఇవన్నీ కూడా సముద్ర ప్రవాహాల యొక్క ఫలితాలు. వాటన్నిటి కూడా మనం చార్ట్స్ మ్యాప్స్ ఈ విధంగా రకరకాల వేరియేషన్స్ అన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.